ఉత్తర కుమారుడిగా రేలంగి గారి పాత్ర కోసం చెప్పండి ఆయన పాత్ర ఏముంది వాళ్ళందరూ ఆ పాత్రల్ని పాత్రల్ని వాళ్ళు ఆవహింప చేసుకుంటారు వాళ్ళు కనుక చెల్లేమో వాళ్ళ తాలూకు కిరీటానికి కూర్చుని తీసురమ్మని చెప్తే వెళ్ళడానికి ప్రే వెళ్తాడు వెళ్ళి ఆ భీష్ముడి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఇలా కళ్ళు తెరిస్తే వెనక్కి పడిపోతాడు అనమాట అలా చాలా ఆయన సహజ సిద్ధమైనటువంటి నటన కదా రేలంగి గారు బ్రహ్మాండంగా

ఆ ధర్మరాజు తాలూకు ఆయన తీర్పు కోసం వస్తారన్నమాట కంకుబొట్టు చేత తీర్పు చెప్పిస్తారన్నమాట ఇద్దరు తల్లు వస్తారు సూర్యకాంతమును కాంతినమల గారు ఈ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అంటారనమాట అప్పుడు కొంకుభట్టు ఏమంటాడంటే సరే మా గేముంది ఇద్దరు తన బిడ్డలు అంటున్నారు కనుక చిరుసగం మొక్కలు పంచిచ్చేయండి అంటారనమాట అది ఎలా కుదురుతుంది అంటాడనమాట మీరు ఆగన్న మహారాజా అనేసరికి నిజమైన తల్లి అయినటువంటి కాంచనమాల వద్దు మహారాజా నా బిడ్డ ఎక్కడున్నా సుఖంగా ఉండాలని చెప్పి చెప్తుంది అన్నమాట అది ఆ పాత్ర చేసింది అప్పుడు తీరు తీర్పు మాట చూసావా ఆ బిడ్డ తాలూకు కుషామాను కోరుకుని చూసారా ఆవిడ నిజమైన తల్లి ఈవిడ డూప్లికేట్ తల్లి అని చెప్పి ఆ పాత్ర చేసింది ఆవిడ కాంచనమాల చేసినా హుషారే చేయలేదు ఏదో ఎక్కడో ఒక పిచ్చి చూపులు చూసుకుంటూ ఏదో ఆ సినిమాలో అదే చివరి సినిమా కాంచనమాల గారు నర్తనశాల తర్వాత మరి నటించారు ఈ సినిమాలో మాటలు చూస్తే ఏ సీన్ తగ్గ మాటలు కట్టి పడేస్తాయి అంతే ఎంత అద్భుతంగా ఉంటాయో ఎవరు రాశారు సముద్రాల గారు ఈ సినిమాలో ఎక్కడ అప్ ఉండాలో ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ పలకాలి ఎక్కడ వైడ్ ఉండాలి ఇవన్నీ అర్థమైపోతాయి మనకి ఆ డైరెక్షన్ విధానం గురించి ఆ స్పెషాలిటీ గురించి ఏం చెప్తారు డైరెక్ట్గా ఆయన రెడ్డి గారి శిష్యుడు నీకు కేవీ రెడ్డి గారి తలు డైరెక్షన్ స్టైల్ ఎలా ఉంటుందంటే కళ్ళకు ఇంపుగా ఉంటుంది అన్నమాట అసలు ఆ షార్ట్ వేరియేషన్ ఎందుకు పెడతారంటే కళ్ళు జరుకు రాకూడదు కళ్ళు చూసాం కదా ఇలా రెప్ప వేసే టైంలో షార్ట్ అన్నమాట అది రిలీఫ్ కళ్ళకి మాట ఒడే షార్ట్ పెట్టేయడం కాదు అలాగని లేలా కళ్ళు కొట్టేలా ఉండకూడదు అన్నమాట చక 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 షార్ట్లో మారిపోతుంటాయి అన్నమాట అలా కేవీ రెడ్డి గారు చేయరు మీరు వెన్నెల్లో విహరిస్తే వెన్నెల్లో విహరించినట్టుగా ఉంటుంది ఒక ఆడ మగ చెంప చెంప రాసుకున్నట్టయితే పెళ్ళి కొత్తలో జంట మనం కూడా ఎలాగ అన్నటువంటి ఆశ కలుగుతుంది కనుక కేవీ రెడ్డి గారు స్కూల్లో ఉన్న గొప్పతనం అది ఎక్కడ కూడా కెమెరా పనితనంలో కానీ ఆ షార్ట్ టేకింగ్లో కానీ ఎక్కడ కూడా మీకు ఆ తేడా అనమాట హాయిగా అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతాం జనరల్గా ఇలాంటి సినిమాలు జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని హాస్య సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి ఈ సినిమాలో అలాంటి సీన్ ఏమైనా జరిగిందా హాస్య సన్నివేశాలు కాదు కానీ ఎస్వి రంగారావు గారికి మామూలుగా తయారైపోయి వచ్చాడు వచ్చినట్లయితే ఒక మేసం జారిపోయింది ఆ జారిపోయేసరికి ఎలాగా షూట్ చేయడం అంటే సరే దానికేముందండి మామూలుగా టచ్ చెప్పిన ఎవరన్నా పిలిచారు మా ఒక మేకప్ అని పిలిచారు వాళ్ళు ఆ రోజుల్లో ప్రెస్టేజ్ కదా ఎలా మొహమ్మే చేసేటువంటి అర్హత నీకు మేకప్ అను హరిబాబు రాలేదు అప్పుడు అంత పీతాంబరం పిలిపించండి ఆయన ఎక్కడో ఉన్నాడు ఆయన సో పీతాంబరం వచ్చినంత వరకు కూడా షార్ట్లో పార్టిసిపేట్ చేయకుండా ఉన్నాడనమాట ఆయన వచ్చి అంటే ఎవరైనా ముట్టుకోవాలంటే అంత ఆలోచించేవారు ఆ అంటే పీతాంబరం అంటే ఎవరు ఎన్టీ రామారావు గారు తాలూ మేకప్ అనమాట ఆయన వచ్చి ఆ తర్వాత చేశాడు అలాగా ఈ సినిమాలో వేషధారణ కోసం మాట్లాడుకోవాలి ఆ మేకప్ కావచ్చు ముఖ్యంగా రామారావు గారు వేసుకుని ఆ లిప్ స్టిక్ కూడా మనం చూడొచ్చు ఎంత అందంగా ఆ లిప్స్ ని తీర్చిదిద్దారు అన్నట్టుగా ఆ కాస్ట్యూమ్స్ నగలు కిరీటాలు ఇవన్నీ ఎలా చేసి సమకూర్చుకున్నారు వాళ్ళు అది టీవీఎస్ శర్మ గారు అని గొప్ప కళాకారుడమ్మా వీళ్ళందరికీ స్కెచ్ డిజైనింగ్ కూడా అదే ఆయనకే కదా మరి జగత్తాలో బెస్ట్ కళాకారుడు అని బెస్ట్ కళాదర్శకుడు అని అవార్డు ఇచ్చారన్నమాట టీవీఎస్ శర్మ అని చాలా గొప్పవాడు అనమాట ఆయన ఒక ఒక పాత్ర ఉందంటే ఈ పాత్ర ఎలా ఉండాలని డిజైన్ చేసి ఆ విధంగా తయారు చేస్తారన్నమాట ఆయన తర్వాత ఈ సినిమా పనిచేసే వాళ్ళు పిఎల్ రాయ్ కానీ లేదా పేతాంబరం కానీ హరిబాబు కానీ అచ్యుతం కానీ వీళ్ళందరూ మహా నిష్ణాతుల మాట వీళ్ళు చిన్నవాళ్ళు కాదు వీళ్ళు అందువల్లనే మరి సుశాల దక్షిణామూర్తి గారు కానీ సంగీతం మామూలు సంగీత దర్శకుడు ఆయన వీళ్ళందరూ ప్రాణం కోసి పెట్టేశారు కనుకనే నర్తనశాల నభూతో నా భవిష్యత్తు ఎన్ని అవార్డులు వచ్చాయి నర్తనశాలకు భూడు అవార్డులు వచ్చాయి మనకు సరేపల్లి రాధాకృష్ణన్ గారి చేతుల మీదుగా అవార్డు వచ్చింది మొత్తం ద్వితీయ ప్రాంతీయ చిత్రంగా వచ్చింది తర్వాత ఏమో ఎస్పెషల్లీ అందులో సావిత్రి గారికి ఎస్వి రంగారావు గారికి చాలా నెంబర్ ఆఫ్ అవార్డ్స్ వచ్చినాయి జగత్త వెళ్ళాడు ఎస్వి రంగారావుని పిలిచారు జగ ఎస్వి రంగారావు గారు ప్రొడ్యూసర్ శ్రీధరరావు గారు వెళ్ళారు ఇక్కడికి వచ్చిన తర్వాత జర్నలిస్టులు అందరూ ఎస్వి రంగారావు గారిని సావిత్రి గారిని రామారావు గారిని సన్మానం చేశారు అలాగే ఆంధ్ర క్లబ్ కల్చరల్ క్లబ్ ఉంది మ మద్రాసులో అంటే ఆర్టిస్టుల తరఫున కూడా సన్మానాలు చేశారు ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్ని సన్మానాలు చేసే లక్కే లేదన్నమాట ఆ సినిమా ఒక మధురానుభూతి ముఖ్యంగా ఇలాంటి సినిమాలకి అనుకున్న బడ్జెట్ ఒకటి ఉంటుంది లాస్ట్కి వచ్చే బడ్జెట్ ఒకలా ఉంటుంది ప్రొడ్యూసర్ గురించి తప్పకుండా మాట్లాడుతున్నాను ప్రొడ్యూసర్ ఎవరు వాళ్ళ అభిరుచి ప్రొడ్యూసర్ శ్రీజర్ రావు గారు అమ్మ లక్ష్మీరాజం భర్త అది ఐదు లక్షలు అవుతుంది అనుకున్నారు ఆరు లక్షలు అయింది అన్నమాట అది అయితే ట్యామిల్ వర్షన్ కూడా తీశారు అది అందువల్ల అది ఆరు లక్షలతో అన్నమాట ఒక నెల రోజుల పాటు గ్యాప్ ఇచ్చారు అందువల్ల ఆరు లక్షలు అయిందన్నమాట అయినా కనక వర్షం కురిసింది ఆ డబ్బు మరి బాక్స్ ఆఫీసు దగ్గర బద్దలైపోవడం కాదు కానీ చాలా విపరీతమైన లాభాలు వచ్చాయన్నమాట అంటే అంతంత లాభాలు వస్తాయని ఊహించలేదు వాళ్ళు సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ఏంటి రిలీజ్ అవ్వకముందే పెద్ద రెస్పాన్స్ వచ్చింది ఎవరెవరైతే ఎన్టీ రామారావు ఏంటి బృహన్నుల వేషం ఏంటి అన్నారో వాళ్ళే పడిపడి చూశారు అదే ఎన్టీ రామారావు గారు మైనస్ అవుతారా అని ఆలోచించే వాళ్ళందరూ ఎన్టీ రామారావు అద్భుతం ఇంకా ఇంకెవరూ ఈ పాత్ర చేయలేరు అని చెప్పారన్నమాట తర్వాత ఎస్వి రంగారావు గారు మొదట్లో నాకు ఎందుకయ్యా ఈ పాత్ర నాకు ఎందుకు ఈ బ్యాడ్ నేమ్ అని మొదట్లో నొచ్చుకున్నాడు కమలాకర్ కామేశ్వర గారు చెప్పారు మీరు ఈ పాత్ర చేయండి అంటే ఆయన తర్వాత చేశారట నేను కానీ ఈ పాత్ర చేయకపోయినట్టయితే నా జీవితంలో ఒక మహత్తరమైనటువంటి పాత్రను మిస్ అయి ఉండేవాడిని అని చాలా స్పెషల్గా ధన్యవాదాలు చెప్పుకున్నట్ట అలా మాట అలాగే అసలు గొప్పతనం ఏంటంటే ఎల్ విజయలక్ష్మి మనం ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నట్టయితే ఆవిడ నచ్చిన పాటలు ఇదోటి మన విరాటపరం మనకి ఇది నర్తనశాలలో తన క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది తన డ్యాన్సులు కూడా బాగా నచ్చాయని స్వయంగా ఎల్ విజయలక్ష్మి గారే చెప్పుకున్నారు ఎమ్మంది గారు నిజంగానే కీచకుడు ఉన్నాడా ద్రౌపదు ఉందా ఈ కథలు ఉన్నాయి కదా అది ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఇవన్నీ మనకు తెలియదు కానీ ఇటువంటి నర్తనశాల ఇటువంటి పౌరాణిక చిత్రాల వల్ల మన కళ్ళకు అద్దినట్లు మన కళ్ళకు కట్టినట్లు ఇంత మంచి మంచి సినిమాలు మన తెలుగువారికి అందించడం మనం తెలుగువారు కావడం నిజంగా చెప్తూ ఉంటారు కదా పూర్వజన్మ సుకృతం లేకపోతే చాలా అదృష్టవంతులు అని నిజంగానే మన అదృష్టం అప్పుడు కమలగారు కామేశ్వరరావు గారు ఎంత అంకిత భావంతో పనిచేయకపోతే ఇందులో పాత్ర న్యాయం చేశారు ఇంకో పాత్రకు అన్యాయం చేశారు నాకు ఏం లేదు కదా ప్రతి చిన్న మైన్యూట్గా ప్రతి పాత్ర కూడా న్యాయం చేశారని అందుకే ఇది తెలుగు సినిమా స్వర్ణయుగంలో తేజోవంతంగా మెరుస్తున్నటువంటి చిత్రం మాట ముందు నర్తనశాల అనేసరికి ఇన్ని సెన్స్ మిగతా చిత్రాల్లో లేవు ఇప్పుడు కీర్తుడు కానీ మన సైరేంద్రి కానీ లేకపోతే విరాట్ రాజు కానీ లేకపోతే కంకుభట్ కానీ వీళ్ళందరూ ఉత్తరుడు కానీ ఇన్ని సెన్స్ అన్నమాట ఇన్ని నవరసాలు ఉన్నాయి ఉన్నాయి ఎక్కడ నర్తనశాలలో ఇన్ని పాత్రలు ఉన్నాయి ఈ పాత్ర లేకపోయినా పర్వాలేదులే అని అనిపించే క్యారెక్టర్ ఒక్కటి కూడా ఉండదు మనం డీప్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఉండాల్సిన పాత్ర అక్కడ ఉండి తీరాల్సిందే అది లేకపోతే వెళతిక కనిపిస్తుంది ఏమో అంతేగాని వీళ్ళు లేకపోయినా సినిమా పర్వాలేదు చల్తా అన్నట్టు మాత్రం ఉండదు అండ్ మంది గారు తెలుగు సినిమా స్వర్ణయుగం అనే ఒక శీర్షిక పేరిట ఒక్కొక్క సినిమా గురించి ఒక్కొక్క సినిమా గురించి మీరు చెప్పుకుంటూ వస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టవంతులు ముఖ్యంగా నేను అదృష్టవంతురాన్ని ఎందుకనంటే సినిమా చూసినప్పుడు బాగుందలే అని అనుకోవడం వేరు వాటి గురించి కూలంకుషంగా తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకున్న తర్వాత సినిమా చూస్తే సినిమా చూసే యాంగిలే మారిపోయి కదా సో అటువంటి యుగంలో ఉండదగ్గ సినిమాల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకొస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అలానే ప్రేక్షకులు చాలా ఆదరిస్తున్నారు అండ్ చాలా కాల్స్ వస్తున్నాయి కమెంట్స్ వస్తున్నాయి వాళ్ళు అంటే వాళ్ళు ఏదైనా సినిమా గురించి తెలుసుకోవాలని అనుకుంటే దాన్ని కూడా తెలియపరుస్తున్నారు ముఖ్యంగా ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి ఇంత గొప్ప సినిమా గురించి అద్భుతమైన సినిమా గురించి చాలా వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి